నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అయితే ఒక టీవీ ఇంటర్వ్యూలో మాత్రం ఏపీ ఎలక్షన్స్ గురించి అయితే జోషం చెప్పడం జరిగింది అందులో ఆయన చెప్పిన జోష్యం ఏంటంటే ఈసారి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ గెలుస్తారు మళ్ళీ తానే ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం అయితే జరిగింది సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి రావు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు అది కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద చేశారు ఏంటంటే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన సర్వేలు గెలుస్తాయని చెప్పినా కూడా ఇక్కడ తను ఓడిపోవడం జరిగింది మళ్ళీ అదే అలాంటి సర్వేని పట్టుకొని తను అట్లా మాట్లాడుతున్నారనుకోవచ్చా ఓడిందంటే ఆయన చెప్పింది ఇంటర్వ్యూలో సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చారు అది ఆయన సొంత ఛానల్నే అది ఆయన బినామీ లేదంటే ఆయన సానుభూతి ప్రదర్శించేటువంటి ఛానల్ అనేది అందరికీ తెలుసు సో ఆయన సొంత ఛానల్ కాబట్టి ఆయన ఏం చెప్తే అది టెలికాస్ట్ చేశారు దాన్ని క్రాస్ కూడా చేయలేదు ప్లస్ ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా దాదాపు సుదీర్ఘంగా జరిగింది కొన్ని గంటలు పాటు జరిగింది మామూలుగా అయితే ఇంటర్వ్యూ అనగానే ఒక అరగంట గంట ఉంటుంది కానీ కొన్ని గంటలు జరిగింది అది ఎన్ని గంటలు జరిగింది కూడా తెలియదు సో మొత్తం మీద చాలా విషయాలు దాంట్లో ఆయన ఓ ప్రసంగంలాగా ప్రస్తావించారు ప్రస్తావించిన క్రమంలో అక్కడ ఏంటంటే ఏపీలోకి నేను ఎంటర్ గాను అసలు అక్కడ పాలిటిక్స్ గురించి నేను పట్టించుకోను అక్కడ అటువైపు చూడాల్సిన అవసరం ప్రస్తుతం నాకు నాకు లేదు అటువైపు చూడను ఇది ఆయన అన్నటువంటి వ్యాఖ్యలు అదే రెండు వేల పంతొమ్మిదిలో కర్త కర్మ క్రియ అన్నీ అతనే అయ్యి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు ఆర్థికంగా కూడా సహాయం అన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం చేసి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన ఇప్పుడు జ్ఞానోదయం అయింది కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఒక జ్ఞానోదయం అయింది జ్ఞానోదయం అయ్యి నేను ఆంధ్రప్రదేశ్ వైపు చూడను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో మాకు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి కానీ తనకి వ్యక్తిగతంగా కూడా సంబంధం లేదు కాబట్టి ఆ రాష్ట్రంలో ఏమైపోతే నాకెందుకు నాకు సంబంధం లేదు అని అంటూనే ఏమన్నారు ఆ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇన్వాల్వ్ అయినట్ట ఇన్వాల్వ్ కానట్టా రాష్ట్రంలో ఆ రాష్ట్ర పాలిటిక్స్లో అంటే జస్ట్ ఆస్ట్రాలజీ లాగా ఒక స్వామిజీ లాగా చెప్పినట్టు అంటే అనుకుంటున్నారా స్వామీజీ కాదు ఆయన ఏమన్నాడు నా దగ్గర సర్వే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి సర్వేలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తున్నట్టు కనిపి ఉంది నా ఇన్ఫర్మేషన్ నా సర్వేలో ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన సర్వేలు ఆయన ఓడిచ్చాయి కదా కుంభముచ్చాయి కదా ఆయన సర్వేలు ఆయన నమ్ముకున్నాడు కదా ఏం చెప్పాడు నువ్వు పెట్టుకో భయ్ రాహుల్ పెట్టుకో వంద స్థానాలు మనకు వస్తాయి అన్నాడా లేదా వచ్చాయి అన్నాడా సీన్ కట్ చేస్తే ఎక్కడున్నాడు ఫామ్ హౌస్లో ఉన్నాడు సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు నా సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అని ఆయన అంటున్నారు ఆయన సర్వేలు ఏంటి అసలు అని అంటే ఐపాక్ సర్వేలు ఐపాక్ సర్వేలు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఐప్యాక్ సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీమే ఐపాక్ సర్వేలు చేస్తున్నారు అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు అక్కడ ప్రశాంత్ కిషోర్ లేరు ప్రశాంత్ కిషోర్ వాటాని కూడా తీసేసుకున్నారు వీళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఐపాక్ చేసిన సర్వేలు అన్నీ వాళ్ళయ్యా అని చెప్పి చెబుతున్నారు చెబుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి సర్వేలను బేస్ చేసుకొని కేసీఆర్ చెప్పినట్ట లేదంటే ఆయన సొంత సర్వేలు ఏమైనా చేయించాడంటే అంటే సొంత సర్వేలు చేయిస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కన్నేసారు రాజకీయాల్లో ఆయన వెనుక పాత్ర పోషిస్తున్నారని చెప్పి అనుకోవాలి అంతే కదా ఈ రెండింటిలో క్లారిటీ ఇవ్వాలి కేసీఆర్ తన సొంత సర్వేలా లేదంటే ఎవరైనా చెప్పిన సర్వేలా చెవిరెడ్డి భాస్కర్ ఇచ్చిన సర్వేలా అసలు ఆ వ్యాఖ్య ఎందుకు చేశారు ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్తో నాకు సంబంధం లేదు అంటూనే ఈ వ్యాఖ్య ఎందుకు చేసినట్టు రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకోసారి ఆంధ్రప్రదేశ్లో గెలిపించాలి ఎందుకు గెలిపించాలి ఎందుకు అనివార్యం అని అంటే ఆల్రెడీ ఒక రెక్క తెగిపోయింది రాజకీయంగా తెలంగాణలో ఓడిపోయిన తర్వాత ఇంకొక రెక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఇంకొక రెక్క కూడా పోతుంది ఎవరికి కేసీఆర్ రాజకీయంగా ఒకవేళ మళ్ళీ ఇంకోసారి గనక జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోగలిగితే కేసీఆర్ అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణలో పడగొట్టుకోవడానికి ప్లాన్స్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఎలా అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత విధేయుడు జగన్మోహన్ రెడ్డికి అనేది తొలి నుంచి వినిపిస్తుంది సరే ఆయన వెళ్తాడా వెళ్ళడాతడా సంగతి ఆయన కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అన్నిసార్లు అన్ని రక అన్ని సందర్భాల్లో ఒకేలాగా ఉండరు అందరూ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అయ్యాడు ఖమ్మం నుంచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి యొక్క తోటి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యాడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఆ తర్వాత మారిపోయినటువంటి పరిస్థితులు వేరు మారిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన బలమైనటువంటి నాయకుడిగా మంత్రిగా ఉన్నారు కొనసాగుతున్నారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి వీరభిదేవుడు ఆయన కాబట్టి ఆయన ఇప్పుడున్నటువంటి జగవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది అనేది చాలా కాలంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ దానికి ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు ఇవ్వాలి అక్కడ కాంట్రాక్ట్ డబ్బులు నేను నేను అప్పుల్లో ఉన్నానని ఆయన ఏదో చెప్పుకొచ్చారు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు మనం జరగదు అని చెప్పడానికి లేదు ఏది కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీని తీసుకెళ్ళి బీజేపీ విలీనం చేయ చేయొచ్చు చెప్పలేవు ఏదైనా జరగచ్చు ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది కదా సో ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చారు కదా కేసీఆర్ ఎవరన్నా అనుకున్నారా లేదు కదా రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు పూర్తిగా మనం అయితే కొట్టేయలేము కానీ కేసీఆర్కి మాత్రం జగన్మోహన్ రెడ్డికి గెలవడం అనేది అవసరం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది అవసరం కేసీఆర్కి ఒకవేళ అక్కడ కూడా గెలవకపోతే వీళ్ళిద్దరూ ఈయన దుకాణాలు దుకాణాలు బంద్ ప్లస్ జైలు అవకాశం కూడా ఉందని చెప్పి చర్చ జరుగుతుంది ప్లస్ బీజేపీ కూడా అదే చెప్తుంది కదా మనం చెప్పడం కదా బీజేపీ చెబుతుంది కేసీఆర్ జైలు కి వెళ్ళటం కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా కాంగ్రెస్ వాళ్ళు అయితే మరీ చెప్తున్నారు కలగొండ ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్లి సెంచులు కూడా జైల్లో పెడతాం సపరేట్ అనేటువంటి ఒక గదిని కూడా ఏర్పాటు చేస్తాం అని చెప్పి కోమటరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు కదా అక్కడ పవన్ కళ్యాణ్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గురించి కూడా చెప్తున్నారు ఆయన ప్రత్యేక జైలు నిర్మిస్తా అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సేమ్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కావాలంటే అక్కడ సెంట్రల్ జైల్ని నిర్మిస్తాము తీసుకెళ్లి లోపల పెడతాం అని చెప్పి ఆయనే చెబుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇక్కడ ఓడిపోయారు ఇక్కడ ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ లేదా కాళేశ్వర వ్యవహారంలో కానీ ఇవన్నీ ఎంక్వైరీలు నడుస్తున్నాయి ఇవన్నీ ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయిన నాటికి సో కాబట్టి ఇక్కడ పరిస్థితి బాగాలేదు కేసీఆర్ కనీసం అక్కడ తన సహజ మిత్రుడిగా ఉన్నటువంటి జగ జగన్మోహన్ రెడ్డి అన్నా గెలిస్తే ఆంధ్రప్రదేశ్లోనైనా సరే పొలిటికల్ వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి కేసీఆర్ ఇండైరెక్ట్గా మద్దతు పలగడానికి ఆ వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కేసీఆర్ వ్యాఖ్యలు చేశారంటే కేసీఆర్ మనం వ్యాఖ్యలు ఎందుకు విశ్లేషించుకుంటున్నాము ఒక మాజీ ముఖ్యమంత్రి ప్లస్ ఉద్యమ నాయకుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది నిజంగానే ఆయన సర్వేలని బాగా చేస్తారంటే ఒకప్పుడు నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు మన తెలంగాణ ఎన్నికల తర్వాత ఎవడో నమ్మట్లా అది వేరే విషయం కానీ ఆయన చర్చించుకోవాల్సిన పరిస్థితి విశ్లేషణ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి సో కాబట్టి ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కన్నేసారా కన్నేసినందువల్ల ఈ సర్వేలు జగన్మోహన్ జగన్మోహన్కి అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారా జగన్మోహన్ రెడ్డిని అసలు మళ్ళీ ఎందుకు గెలిపించాలని ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్నాడు కేసీఆర్ అని అంటే తన భద్రత కోసమా లేదంటే ఇద్దరు కలిసి చేసినటువంటి వ్యవహారాలు బయటకు వస్తాయనా ఏంటనేది మనకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే బయటకు వచ్చే అవకాశం ఉంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్